ప్రకాశం జిల్లా కనిగిరిలో మేడే సందర్భంగా మదర్ సేవా సమితి ఆధ్వర్యంలో గార్లపేట బస్ స్టాండ్ వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదర్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు సయ్యద్ యాసిన్ మాట్లాడుతూ మేడే విశిష్టత కార్మిక దినోత్సవ ఆవశ్యకతను గురించి వివరించారు. కార్మిక నాయకులు రవీంద్రబాబు మాట్లాడుతూ అలుపెరగని పని గంటల విధానాన్ని మార్చి 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిన ఫలితమే ఈ మేడే అని తెలిపారు. మదర్ సేవా సమితి అధ్యక్షులు కార్యదర్శి ఎస్ఎన్ రసూల్, పసుపులేటి అరుణోదర్లు మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ కార్మికుల శ్రమ దోపిడీని అరికట్టడానికి 8 గంటల పని విధానాన్ని సాధించుటకు అలుపెరుగని పోరాటం చేసి ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల త్యాగ ఫలితమే ఈ కార్మికుల దినోత్సవమని తెలిపారు. ఈ సందర్భంగా మదర్ సేవా సమితి సభ్యులైన డి కోటిరెడ్డి, షేక్ హుసేన్ బాషా ఆర్థిక సహాయంతో కార్మికులకు అల్పాహార సౌకర్యాన్ని కలిగించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక సంఘ నాయకులైన వై రవీంద్రబాబు ప్రారంభించారు. మేడే ఉత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో ఏర్పరుచుకొని వారవాడల శ్రామికులు కార్మికులు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈనాటికి కూడా కార్మికులు తమ హక్కుల సాధన కోసం నిరంతరం అనేక సమ్మెలు, ధర్నాలు, రాస్తారోకులు చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి శ్రమజీవుల సాధనలో వాళ్ళు చేసేటువంటి ఉద్యమాలకు చేయుతగా మదర్ సేవా సమితి తరఫున ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలుపుతూ మదర్ సేవా సమితి సభ్యులందరూ కూడా కార్మికులకు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.